జీహెచ్ఎంసీ ఎన్నికలు వేడెక్కే భాగ్యలక్ష్మి టెంపుల్ కి సీఎం కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ రాకపోతే హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. నేను ఎవరికీ లేఖ రాయలేదంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి మరింతగా పెరిగింది. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ నగరం ప్రశాంతమైన హైదరాబాద్ నగరం కావాలన్నా, కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ నగరం కావాలన్నా, ఈ బీజేపీ అధికార పార్టీ అంటే దీనిపైన మీరేమంటారు? విధ్వంసాలు సృష్టించే ఎంఏఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా, ఉగ్రవాదులతో సంబంధం ఉండి ఉగ్రవాదుల శవయాత్రలు, ఉగ్రవాద సందర్భ సభలు, దాంతోపాటు హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నము, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేయడము, అటువంటి పార్టీలు ఏమన్నా, టీఆర్ఎస్ ఎంఏ పార్టీలు ఏమన్నా, ప్రశాంతమైన భాగ్యనగరాన్ని కోరుకునే భారతీయ జనతా పార్టీ కావాలా, పాత బస్తీని భాగ్యనగరం మార్చదామా, భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చడానికి పార్టీలు కావాలన్నా, ఏ పార్టీలు కావాలని ప్రజలు ఆలోచించుకోవడం తప్పకుండా. మేము పాత బస్తీని భాగ్యనగరం మార్చాలనుకుంటున్నాము. అటువంటి పార్టీలకు ప్రభుత్వ ప్రజలు సహకరిస్తారు. కానీ భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చిన పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేపు అది వరద సహాయాన్ని ఆగడానికి బీజేపీ కారణమని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపైన మీరే అందుకే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆరోపించిన వాళ్ళ మీద ఉంటుంది. రేపు భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి నేను వస్తున్నా. నా సంతకం ముఖ్యమంత్రి పూర్తి చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశాడు. లేక బయటపెట్టిన వాటి సంతకం నాదే అంటున్నాడు, బీజేపీ ఆపింది అంటున్నాడు. ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలి. ఎన్నికల కమిషను నిజంగా లేక వచ్చిందా, వస్తే కాదు అని నేను అంటున్నా. ఎన్నికల కమిషన్ స్పందించాలి. కానీ ముఖ్యమంత్రి అలా మాట్లాడింది కాబట్టి, వాస్తవాలను ప్రజలకు వివరించాలి కాబట్టి, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రేపు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తున్నా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, నైతికత ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, అకలు ఉంటే, సోయి ఉంటే వెంటనే రావాలి, నా సవాలు స్వీకరించాలి, అమ్మవారి దేవాలయం గురించి ఇలా ప్రమాణం చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరం నుంచే బీజేపీ పైన యుద్ధం చేస్తాను దుబ్బాక అన్నాడు. ఏమైంది? పార్లమెంట్లో కారు సారు పదహారు అన్నాడు, కారు సారు ఇక రారున్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ మరొక కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. తప్పకుండా గుణపాఠం చెప్తున్నాను. చివరిగా చెప్పండి, హైదరాబాద్ నగరంలో ఏ అంశాలను ప్రధానంగా తీసుకోబోతున్నాను? రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగంతనము, చేతన అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, దాంతోపాటు కనీసము కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయని పరిస్థితి, కేంద్రం ఇచ్చే దారి మళ్లించే పరిస్థితి, 5 సంవత్సరాల క్రితం మేనిఫెస్టోను పూర్తిగా నిర్వీర్పరిచి వెబ్సైట్గా డిలీట్ చేసిన సందర్భాన్ని, 5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కరు నెరవేర్చకపోవడాన్ని, భాగ్యాన్ని విశ్వనగరంగా చేస్తాను, భాగ్యాన్ని విషాద నగరాన్ని మార్చినటువంటి పరిస్థితిని, భారతీయ జనతా కేంద్రం యొక్క సంక్షేమ పథకాల విషయంలో, కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో తప్పకుండా ప్రజలను చదివంతం చేస్తాం. దాంతోపాటు ఎంఏఎం టీఆర్ఎస్ పార్టీ కలిసి పండుతున్న పండగం, ఎంఏఎం పార్టీకి మేయర్ బాధ్యతను అప్పగించే ప్రయత్నం విషయంలో ప్రజలను చైతన్యం చేస్తాం. భాగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్నటువంటి ఈ విషయంలో భాగస్వామ్యం చేసి ప్రజలను అప్పీల్ చేస్తాం. హైదరాబాద్ నగరంలోని ప్రతి వాడలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేసిన అభివృద్ధితో ప్రజలకు కలిగి ప్రతి వాడవాడన వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో రమేష్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్. ఇవి బుల్డెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సివిఆర్ న్యూస్.